శ్రీ జ్ఞానానంద గారి మాత్రమే కాకుండా వారి దంపతులు ఇద్దరిని గురించి రాసినటువంటి సన్మాన పత్రం ఇది. శ్రీమతి సరితా గారి ఏదో కారణాంతరం చేత రాలేదు, అయినప్పటికీ వీరిలో భాగంగా ఉన్నదని మేము భావిస్తూ ఈ సన్మాన పత్రం సమర్పిస్తున్నాం. శ్రీమత్ డాక్టర్ ఘంటానంద జ్ఞానానంద దంపతి మహోదయుల యొక్క సన్మాన పత్రం. ఓ బ్రహ్మ శిక్షా ద్వారా సువర్ణ కర్ణాటక సీమలో కోలారు జిల్లా చిక్మల్లాపూర్ తాలూకాలోని నంది గ్రామంలో బ్రహ్మశ్రీ రాజా రోగిశంకర్ ఈశ్వర మల ద్వితీయ స్థానమై జూన్ 18 1940 సంవత్సరం నిర్మించిన మీరు సరితా గారిని 1964లో వివాహమాడి స్వయం కృషితో సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, పంజాబీ మొదలైన భాషలు నేర్చి కన్నడలో ఎంఏ డిలిట్ పత్రాలు పనిచేశారు. వివిధ ఉద్యోగాలు చేసి జూలై 2 నెలల్లో సేవానివృత్తి భాషా సేవ, సాహిత్య సేవ, సంప్రదాయ సేవ, ధర్మ సేవల్లో నిమగ్నమై విశిష్టమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. ఓ బ్రహ్మతుల్లో విరాజితులారా, మీరు కన్నడ భాషలో రాష్ట్ర సాహిత్య గ్రంథాలు, సంశోధనా గ్రంథాలు, సంపాదనా గ్రంథాలు, జీవన చరిత్రలు, బాల సాహిత్యం, విజ్ఞాన సాహిత్యం, చిన్న కథల పుస్తకాలు, నవలలు, అనువాదాలు రచించి వెరసి 60 గ్రంథాలు రచించారు. వివిధ పత్రికలలో కుంఠాలు కుంఠాలైన వ్యాసాలు మీ నిద్రపడినందుకు నిదర్శనాలు. అంటే ఈ 60 గ్రంథం కూడా జ్ఞానానంద గారు ఒక్క రాసింది. పతికి దగ్గర సతి శ్రీమతి సరితాదేవి ఆమె నవలు, నాటకాలు, వ్యాసలు, కథాసంకలనాలు, బాల సాహిత్యం, ప్రబంధాలు, సంపాదిత కృతులు, గీతికలు, అనువాద గ్రంథాలు అని కలిసి ఆమె రాసిన 93 గ్రంథాలు. ఇవి ఈ దంపతుల సాహిత్య సంసారానికి నిలువు కథలు. సరస్వతి సంవత్సర భౌరే గారా సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, వేదం, వేదాంతం, వాస్తు, జ్యోతిషముల్లో అభీతి, బోధ, ఆచరణ, పరిశోధన, ప్రచురణ ప్రసారాలతో రాజసమానమైనటువంటి మీ కృషికి తగిన కీర్తి దిగ్గజంత వ్యాపిని అయి మాకందరికీ మార్గదర్శకమై అలరాడుతున్నది. ఓ కర్ణాటాంధ్ర మైత్రి సంవర్ధన గురువారా, మీ తాతగారైనటువంటి బ్రహ్మశ్రీ మునీశ్వరాచార్యుల వారు 1925లో తూర్పుగోదావరి జిల్లా రాయవనంలో జరిగిన 11వ ఆంధ్ర విశ్వబ్రాహ్మణ మహాసభకు అధ్యక్షత వహించారు. అటువంటి పుణ్యమూర్తులు నాది ఉంది ఆంధ్రప్రదేశ్తో మీ సంబంధం నిరంతరమైంది. మీరు మీ కన్నడ గ్రంథాన్ని పారంపర్య శిల్పం అనే గ్రంథాన్ని పెద్దవాడి నాగేశ్వరరావుకు అంకితమిచ్చి మీ సహృదయతను తాకుకున్నారు. ఈనాడు మా పెద్దలు పెద్దవాడి యుగమూర్తి గారు మీ గ్రంథాన్ని తెలుగులకు తీసుకురాగా మా సంఘ నేతలు బ్రహ్మశ్రీ లాల్కోట వెంకటాచార్య గారు ముద్రించి దివంగత సతి కమలమ్మ గారి ఆత్మశాంతికి సమర్పణ చేసే సందర్భంలో మిమ్మల్ని కపిలవాణి లింగమూర్తి గారిని సంస్కృతిని సన్మానించుట గౌరవ చూచుట మా అందరి భాగ్యంగా భావిస్తూ మీకు నేనే అర్పిస్తున్నా. ఇటు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం లాల్కోట వెంకటాచార్య గారి అధ్యక్షులు గోడి రత్నాచార్య గారి ప్రధాన కార్యదర్శి గోరోజు నగేష్ గారి గారి కోశాధికారి